అరబిందో సంస్థ ఆ సంస్థలోనే జగన్మోహన్ రెడ్డి ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటా తీసుకున్నారు దాన్ని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు అని నిన్న నాదెండ్ల మనోహర్ ఆరోపించారు ఆ ప్రైవేట్ పోర్టులోనే డీప్ వాటర్ పోర్ట్ కాకినాడలో రెండో పోర్ట్ డీప్ వాటర్ పోర్ట్ ఉంటుంది ఆ పోర్టులో లో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం జగన్ కాకినాడ పోర్టులో వాటాని అరబిందో రియాలిటీ అనే సంస్థ కట్టబెట్టారు వాళ్ళు వచ్చిన తర్వాతే అక్రమ రవాణా పెరిగింది అంటూ నిన్న నాదండల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు కానీ ఈయన సత్యాలు చెప్తున్నారు ఈయన చెప్తుంది నిజం కాకూడదు కాదు కూడా ఎందుకంటే వాస్తవానికి కాకినాడలో రైస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ ఏదైనా ఎక్కువగా జరిగేది యాంకరేజ్ పోర్ట్ ద్వారా డీప్ వాటర్ పోర్ట్లో మధ్యలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అనుమతించింది కరోనా కాలంలో అప్పుడు కొంతవరకు జరిగినాయి రైస్ ఎక్స్పోర్ట్స్ డీప్ వాటర్ పోర్ట్ ద్వారా కానీ మాన్యువల్గా జరిగేటువంటి యాంకరేజ్ పోర్ట్ ద్వారానే ఇప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి జరగాలనేది ఒప్పందం ఆ ఒప్పందం కారణంగానే ఎక్కువ యాంకరేజ్ పోర్ట్ నేను జరుగుతుంటే ఈయన డీప్ వాటర్ పోర్ట్లో అరబిందో వాళ్ళు నలభై ఒకటి శాతం వాటా తీసుకున్నారు అన్న కథనాన్ని మధ్యలో తీసుకొచ్చి దాన్ని దీన్ని మిళితం చేసి జనాన్ని గందరగోళంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది ఆంధ్రప్రభ రాసినట్టుగా యాంకరేజ్ పోర్ట్ని కోసం డీప్ వాటర్ పోర్ట్లో వాటాల వ్యవహారాన్ని యాంకరేజ్ పోర్టుకి ముడిపెట్టి యాంకరేజ్ పోర్ట్లో సాగుతున్నటువంటి బియ్యం ఉత్పత్తుల్ని నిలిపివేసే ప్రయత్నం జనసేన నేతలు చేస్తున్నారా అన్న అనుమానాలకి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు తావిస్తున్నాయి నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా స్వయంగా ఆయనే కాకినాడ వెళ్ళి సీజ్ చేసినటువంటి బియ్యమే ఇప్పుడు పనామా స్టెల్లా స్టెల్లా షిప్లో లోడ్ అయి ఉన్నాయి స్వయంగా ఈమెం సీజ్ చేసిన బియ్యమే ఆ బియ్యాన్ని వదిలేశారు బ్యాంక్ గ్యారంటీలతో దాని వెనక నాదెండ్ల మనోహర్కి ఏకంగా పదహారు కోట్ల రూపాయలు లంచం కూడా ముట్టింది అంటూ కొన్ని కథనాలు కూడా వచ్చాయి అలాంటి మంత్రి యాంకరేజ్ బోర్ట్లో సీజ్ చేసినటువంటి బియ్యం గురించి వ్యవహారాన్ని డీప్ వాటర్ పోర్ట్లో వాటాల వ్యవహారానికి ముడిపెట్టి మాట్లాడుతున్నారంటే దీని వెనక ఏదో పెద్ద స్కెచ్ నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం లేదంటే జనసేన నాయకత్వం ఏదో దీని వెనక చాలా పెద్ద వ్యవహారమే సాగిస్తున్నట్టుగా కనిపిస్తోంది నిజంగా డీప్ వాటర్ పోర్ట్లో రావు కేఎస్పిఎల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాటాల విషయంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు పాల్పడితే నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతాన్ని అడ్డగోలుగా అరబిందో రియాలిటీకి కట్టబెడితే దాన్ని అడ్డుకోండి దాని మీద విచారణ చేయండి దాని కారకులు ఎవరో శిక్షించండి చర్యలు తీసుకోండి మిమ్మల్ని ఎవ్వరికీ అడ్డు చెప్పరు మీకు ఎవ్వరూ అభ్యంతరం కూడా వ్యక్తం చేయరు అందులో అక్రమంగా బెదిరించి కేవీరావుని ఓటాలు తీసుకున్నారు అంటూ నిన్న నాదేళ్ళ మనోహర్ ఆరోపించారు అదే నిజమైతే ఆరు నెలలు అయింది ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది నిన్నే ఎందుకు మీడియా ముందుకు వెల్లడించింది వెల్లడించిన తర్వాత ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వంలో మీరున్నారు జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు పాల్పడితే అడ్డగోలుతనంగా వ్యవహరిస్తే అరబిందోకి అన్యాయంగా అక్రమంగా బెదిరించి వాటాలు గుంజుకుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అక్కడ అక్రమాలు జరిగితే విచారణ చేసి కారకుల్ని శిక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది వదిలేసి మీడియా ముందు అసలు విషయాన్ని కప్పిపుచ్చడం కోసం కొత్త కథని తెర మీద తీసుకొచ్చి దాన్ని దీన్ని మిళితం చేసి జనాల్ని గందరగోళంలో పెడదాం అని ఏమన్నా నాదండ్ల మనోహర్ ఆశిస్తున్నారా అలాంటి ప్రయత్నం ఏమన్నా జనసేన నాయకత్వం నుంచి జరుగుతోందా వాస్తవానికి పవన్ కళ్యాణ్ని మొన్న కాకినాడ పోర్టులో అడ్డుకున్నది యాంకరేజ్ పోర్ట్లోనే యాంకరేజ్ పోర్ట్లోనే బార్జీల మీద కొంత దూరం తీసుకెళ్లి అక్కడే లోడింగ్ అన్లోడింగ్ చేస్తారు ఆ రోజు తుఫాన్ కారణంగా వాతావరణం బాగాలేదు మీరు ఎక్కలేరు ఎక్కితే ముప్పు ఉంది ప్రమాదం కాబట్టి మీరు ఎక్కొద్దు అని పవన్ కళ్యాణ్ని అధికారులు అడ్డుకున్నారు దాని మీద ఆయన చాలా ఆగ్రహించారు చాలా చాలా ఆందోళన చెందారు ఆవేదన వ్యక్తం చేశారు ఆ వ్యవహారాన్ని తీసుకొచ్చి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో జరుగుతున్నటువంటి వ్యవహారానికి ముడిపెట్టడం వెనక నాదేండ్ల మనోహర్ ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో కేవీరావు అరబిందో మధ్య వాటాల వ్యవహారం సాగితే ఇన్నాళ్ళుగా ఎందుకు మాట్లాడలేదు కేవీరావుని బెదిరించే వాటాలు గుంజుకుంటే ఇన్నాళ్ళు జనసేన పార్టీ ఏమైంది ఆరు నెలలుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు చెప్పాలి మరి సమాధానం ఊరికినే మాటలు మాట్లాడేస్తాం ఏదైనా విమర్శ చేసేస్తాం రాష్ట్రంలో ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయిపోయారు అన్నట్టు చెప్పేస్తామంటే ఇప్పుడు మీరు విపక్షంలో లేరు మీరు అధికారంలో ఉన్నారు బాధ్యతగా ఉండాలి మీరు మాట్లాడే ప్రతి మాట అకౌంటబులిటీగా ఉండాలి ఏదో చెప్పి రన్నింటినీ ముడిపెట్టి ఆంధ్రప్రభు పత్రికలో రాసినట్టు యాంకరేజ్ పోర్టుని మోతేసేద్దాం డీప్ వాటర్ పోర్టుకు లాభాలు రప్పించడం కోసం ఆ పోర్టు మోతేసేద్దాం లేదా ఆ పోర్టు మోతేసేస్తే ఇటు కృష్ణపట్నంలో అదానీ అటు గంగవరంలో అదానీ పోర్టులు ఉన్నాయి కాబట్టి ఆ రెండు లాభపడతాయి అదానీ లాభాల కోసమే యాంకరేజ్ పోర్ట్ని మూసేసే కుట్ర చేస్తున్నాం అని మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే అది జనం సహించబోరు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మరి అది నాదేండ్ల మనోహర్ తెలుసుకోవాలి అని ఏదో మాట్లాడేసి ఏదైనా చెప్పేసి ఎట్టయినా సాగుపోద్ది అనుకుంటే కుదరదు ఇది యాంకరేజ్ పోర్ట్ వ్యవహారం బియ్యం రవాణా జరుగుతుంది యాంకరేజ్ పోర్టు ద్వారా ఈయన మాట్లాడుతుంది కాకినాడ డీప్ వాటర్ పోర్టు గురించి రెండు పోర్టుల్ని కలిపి రెండు విషయాల్ని మిళితం చేసేసి జనాల్ని మబ్బి పెట్టే ప్రయత్నం ఏమైనా జనసేన నాయకత్వం చేస్తుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి మరి ప్రభు వాళ్లే సమాధానం చెప్పాల్సి ఉంటుంది